భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకే రోజు ముగ్గురు గొత్తికోయ యువతులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. అశ్వారావుపేట మండలం చెన్నాపురం కాలనీకి చెందిన ముగ్గురు యువతులు ఈ నెల 16వ తేదీ నుండి కనిపించకుండా పోయారు. అయితే వారిని ఛత్తీస్గఢ్కు చెందిన దేవ అనే వ్యక్తి 17వ తేదీన తీసుకెళ్లినట్లు ఓ యువతి తండ్రి హేమ్లా పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఆ ముగ్గురు యువతులు 16వ తేదీన గాంట్లగూడెంలోని ఓ వ్యక్తి ఇంటికి వెళ్లారని, ఆ మరుసటి రోజు దేవ వారిని తనతో తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక యువతులను తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు, అతడు ముగ్గురు యువతులను ఎందుకు తీసుకెళ్లాడు, వీరికి మావోయిస్టులతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు నైట్ నైటే ఉరికారు. ఆ ఉరికారు కానీ మాకు ఏం తెలియదు. మేము ఏమనుకున్నామంటే ఆ లేట్ వెళ్ళారు, కూలికి వెళ్ళారని మేము అనుకున్నాం. మేము మా మూరలు వాళ్ళు వెళ్ళిద్ది పరిస్థితి మాకు అర్థం అవ్వదు. ఎటు కూలి చేస్తున్నారని మేము మాకు ఉంది, ఎటు వెళ్ళారో మాకు తెలియదు. మేము అయితే మాకు ఊరోళ్ళకి ఏం తెలియదు. 11 సంవత్సరాలు వచ్చి బతుకుతున్నాం మేము ఇక్కడ. ఇక్కడ మంచిగా ఇలాగే అప్పటి నుంచి బాగానే ఉన్నాం కదా, అలాగే ఉంటున్నాం అనుకున్నాం. కానీ అటు నుంచి ఒక కుర్రాడు వచ్చి మా ఊరు అమ్మాయిని ముగ్గురిని తీసుకెళ్ళిపోయాడు. మాకు ఇలా జరుగుతుంది దానికి కూడా మాకు తెలియదుగా. రోజల్లా ఉన్నాం, అలాగే ఉంటున్నాం. ఎప్పుడు తీసుకెళ్ళాడు అది బుధవారం తీసుకెళ్ళిపోయాడు. సాయంకాలం తీసుకెళ్ళి అక్కడ కాండ్లగూడెం ఉంది, అక్కడ తీసుకెళ్ళి అక్కడ పడుకున్నారు. పొద్దునే 3 నుంచి 4 గంటలకు లేచిపోయారు. లేచిపోయినా మేము 4 గంటలకి ఇక్కడ నుంచి లేచి పొద్దునే లేచి బండి వేసుకొని నెల్లిపాక, కుక్కులూరు, ఆసుపాక, విన్నేపూర, అసరాపేట మొత్తం వెతికినా కనబడలే. కనబడలేదని అసరాపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఏ దేశం నుంచి వచ్చి ఇక్కడ నందన తమ్ముడు పంజాబ్ దేవాయి వాడు తీసుకెళ్ళారు నైటు. మాకు తెలియదు కదా, ఇక్కడ ఉంటారు చెప్ప అనుకున్నాం కదా. మాకు అడ్జస్ట్ ఉంటే లేవు, మాకు తీసుకెళ్ళారు. మెతికేమో దొరకలేదు, ఎక్కడికి కనుక్కోవలేదు. ఒకటి ఇరమ్మమ్మాయి సీత సీత ఇరమ్మమ్మాయి ముగ్గురు అమ్మాయికి వాడు తీసుకెళ్లారు దేవాయి వంజన్ దేవాయి. సన్నపురం గుత్తోళ్ళు ముగ్గురు అమ్మాయిల్ని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒకడు మన వంజం దేవయ్య అన్న వ్యక్తి. ఆయన ముగ్గురు అమ్మాయిని తీసుకెళ్ళటం జరిగింది. వాళ్ళు ఇదివరకు కూడా ఏదో కూలి పనులు కానీ హైదరాబాద్ ఇటాటు ఒక నెల రోజులు తిప్పుకొచ్చి మళ్ళీ ఇంటికాడ వదిలేసే ఘటనలు ఉన్నాయంట. కాక ఇప్పుడేమో ఎవరు చెప్పకుండా నైటు గమగూడ నుంచి 16వ తారీఖున నైటు చన్నపురం నుంచి 16వ తారీఖున నైటు బయలుదేరి గమలగూడెం చేరి అక్కడ పడుకొని తెల్లరిజామున గమలగూడెం నుంచి 4 గంటలకు లేచి వచ్చి ఆడు లేపి వాళ్ళని తీసుకెళ్ళటం జరిగింది. అక్కడ వీళ్ళు కొంచెం భయపడుతున్నారు. నైట్ మా వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళారు, ఎక్కడ తీసుకెళ్ళారు, మా వాళ్ళు ఏమయ్యారు మాకు చెప్పకుండా వెళ్ళారని వాళ్ళు బాగా భయపడుతున్నారు.